మంత్రి బొత్సతో రాజధాని రైతులు సమావేశమయ్యారు. రైతులకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు చెప్పండి. మాధురి, రాష్ట్ర రాజధాని మార్పు వ్యవహారంలో రాజధాని ప్రాంత గ్రామాల రైతాంగం ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం నలుమూలలో కూడా కొంత ఆందోళన జరుగుతుంది. నేపథ్యంలోనే ఈ రోజు ఉదయము రాజధాని ప్రాంతం కొంతమంది రైతులు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆయన నివాసంలో కలవడం జరిగింది. వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. దాదాపుగా అరగంటకు పైనటువంటి సమావేశంలో అసైన్డ్ భూముల విక్రయాల రిజిస్ట్రేషన్ రద్దు చేసినటువంటి నిర్ణయాల వల్ల కొంత సమస్యలు ఉన్నట్టు కూడా రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే అసైన్డ్ భూముల్ని దాదాపుగా 20-30 ఏళ్ల నుంచి కూడా తాము కొనుగోలు చేసి సాగు చేసుకున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం అకస్మాత్ ఇటువంటి నిర్ణయం తీసుకుంటే తమకు కొంత ఇబ్బంది ఎదురవుతున్నటువంటి విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా రాజధాని కోసం ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే ఆలోచన చేయాలని చెప్పుడు కూడా కొంతమంది రైతులు మంత్రుల్ని మంత్రికి విజ్ఞప్తి చేసినట్టు మన సమాచారం వస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఇక్కడ నుంచి రాజధానిని అమరావతి ప్రాంతం నుంచి విశాఖపట్నం తరించేటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి తమ నష్టపోకుండా తమకు కొంత నష్టపరిహారం కూడా అందజేయాలి. ఎటువంటి పరిస్థితులు కూడా ఇబ్బందులు పడకుండా కూడా చూడాలని చెప్పి కూడా రైతులు కోరడం జరిగింది. అదేవిధంగా మంత్రి బొత్స కూడా వారికి రైతాంగానికి కావాల్సినటువంటి సదుపాయాలతో పాటుగా వారికి వారిని ఏ విధంగా ఆదుకోవాలనేది కనుక ఒక ప్రతిపాదన వస్తే కనుక ఖచ్చితంగా కూడా తమ ప్రభుత్వం ఆ విధంగా ముందు ఒక నిర్ణయం తీసుకుంటే మరోపక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర రైతాంగానికి అదేవిధంగా ముఖ్యంగా రాజధాని రైతాంగానికి న్యాయం చేయాలనేటువంటి కోణంలోనే ఆలోచించేస్తున్నటువంటి విషయాన్ని కూడా రైతులకి మంత్రి బొత్స తెలియజేయడం జరిగింది. మాధురి, థ్యాంక్ యూ సుబ్బారావు.